హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ 2. ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతూ మధ్యాహ్నం వేళ ప్రజలను ఆకట్టుకుంటున్న సీరియల్ సావిత్రమ్మగారి అబ్బాయి. ఈ సీరియల్ ప్రజల ఆదరణ పొందుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది. సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ హీరో బాలరాజు. బాలరాజు రియల్ లైఫ్ గురించి ఇప్పుడు మా వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోను మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాలరాజు అసలు పేరు చందన్ కుమార్. చందన్ కుమార్ని ముద్దుగా చందు అని పిలుసుకుంటారు. చందన్ కుమార్ సెప్టెంబర్ 11, 1985లో మైసూర్లో జన్మించారు. చందన్ పుట్టి పెరిగింది మైసూర్లోనే. చందన్ మొదటగా కలర్స్ కన్నడ ఛానల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. రాధా కళ్యాణం సీరియల్ ద్వారా కన్నడ బుల్లి తెరకు అండ్ కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. చందన్ కన్నడలో పలు సీరియల్స్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. చందన్ కొన్ని కన్నడ సినిమాలలో కూడా నటించారు. అవి అంతగా గుర్తింపును తీసుకురాలేదు. చందన్ 2016లో బిగ్ బాస్ కన్నడ షోలో పాల్గొని రన్నరప్గా నిలిచారు. మన తెలుగులో ప్రసారమైన అగ్నిసాక్షి సీరియల్ని కన్నడలో సర్వమంగళ మాంగళ్య సీరియల్గా రీమేక్ చేశారు. తెలుగులో అర్జున్ అంబటి అండ్ ఐశ్వర్య నటించగా కన్నడలో చందన్ కుమార్ అండ్ ఐశ్వర్య నటించారు. తొలిసారిగా సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెరకు పరిచయం అయ్యారు చందన్ కుమార్. చందన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. తనతో కలిసి కన్నడ సీరియల్స్లో నటించిన కవితను పెళ్లి చేసుకోబోతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారు. చందన్ కవితల బ్యూటిఫుల్ ఫొటోస్ను మా వీడియోలో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ హీరో చందన్ కుమార్ రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.